ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు వార ఫలితాల్లో 29వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందని చెప్పి చూసుకొని ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది? మీన రాశిలో రాహు ఉన్నాడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, చంద్రుడు సింహం నుంచి తుల వరకు సంచరిస్తాడు ఈ వారం రోజుల్లో 7 రోజులు. ఇక కన్యారాశిలో రవి, బుధ, కేతువులు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడైనా ఈ యొక్క తులారాశిలో, అదేవిధంగా శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వాళ్ళకి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు, శని వక్రించి ఉన్నాడు. సో ఎప్పుడైతే శని వక్రించి 2వ స్థానంలో ఉన్నాడో, దానికి తర్వాత స్థానంలో రాహు ఉన్నాడో, ఇలా ఒక్కొక్క గ్రహము ఎక్కడెక్కడ ఉంది అనే దాని మీద నాకు అనాలిసిస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాస్త ఇది విదేశాల్లో ఉండే వాళ్ళు, కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతుంటాయి 2వ స్థానంలో. ఎప్పుడైతే 3వ స్థానంలో అంటే పరిచయ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో అటువంటి పరిచయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే కాస్త ఈ ఫైనాన్షియల్ విషయాల్లో లోన్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో, ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే 6వ స్థానంలో లోన్ స్థానంలో కుజుడు ఉన్నాడు, అది కూడా హోమ్ అంటే హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి. అలాగే బిజినెస్ లోన్స్ కోసం, బికాజ్ ఆఫ్ బుధరాశుల్లో ఉన్నందుకు బిజినెస్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా లోన్స్ లభించేటువంటి యోగం బలంగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంటుందంటే ఎప్పుడైనా శత్రుక్షేత్రంలో కుజుడు ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఒక వాస్తు దోషం ఉన్నటువంటి ప్రదేశం తీసుకోవడం జరుగుతుంది. అరే ఇదేంటి, ఇలాంటి స్థలం తీసుకున్నాం, ఇది వంకరగా ఉంది ఏంటి, ఇది పెరిగింది ఏంటి, తరిగింది ఏంటి, తర్వాత చూసుకుంటారు. నేను చాలాసార్లు జాతకాలు చూసినప్పుడు 4వ స్థానం పాడైనప్పుడు ఉండే మహాదశలు కానీ గోచారంగా వచ్చినప్పుడు వాళ్ళు ఏదో స్థలం కొనేసుకొని, అరే ఇంత పెద్ద కట్ అయిపోయిందండి, ఇక్కడ మేము చూసుకోలేదండి, అక్కడ ఏంటి ఒక మాయలా జరిగింది అంటూ ఉంటారు. ఎందుకు అంటే 4వ స్థానాధిపతి ఉండేటువంటి రాశి బట్టి ఉంటుంది అది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఓన్లీ హోమ్ అనే కాకుండా ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు కూడా 4వ స్థానాధిపతి 6లో ఉన్నందుకు, 6 అనేటువంటిది ఒక్కొక్కసారి బై మిస్టేక్ కొన్ని జరుగుతూ ఉంటాయి 6లో నిత్య జీవితంలో, అంటే మన కర్మలో ఉన్నందుకు జరిగేటువంటివి. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, వివాహం కోసం, ముఖ్యంగా వివాహం కోసము, సంతానం కోసము ఈ యొక్క ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, ఈ పంచమాధిపతి ఎప్పుడైతే ఈ యొక్క క్షేత్రంలో ఓన్ హౌస్లో దశమంలో ఉన్నాడో, ఇది ఉద్యోగానికి, సంతానం కలగడానికి కూడా యోగిస్తుంది. కాకపోతే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, నిత్యము దత్తాత్రేయుడి యొక్క ఉపాసన చేయండి, దానివల్ల అన్ని విధాలు బాగుంటుంది. మరియు అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటి మూలంగా మీరు చేసేటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో అటువంటివి కూడా మీకు చక్కగా యోగిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. చాలామందికి ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలియదు, తెలియనప్పుడు ఏం చేసుకోవాలని చాలామంది అడుగుతుంటారు. ఏమంటే నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, మరేం చేయాలి? అలాంటప్పుడు సహజ రాశి చక్రాన్ని చూసుకొని దాని పరంగా కూడా మీరు రెమెడీస్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితుల్లో ముఖ్యంగా సహజ లగ్నంగా మేషాన్ని తీసుకుంటే 12వ స్థానంలోని 6వ స్థానంలోని గ్రహణాలు ఏర్పడ్డాయి. అంటే దాదాపుగా చంద్రగ్రహణం నుంచి సూర్యగ్రహణం నుంచి 40 రోజులు అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో అండ్ అప్పులు తీసుకోవడం ఇచ్చుకునేటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇది మీకు కనుక తెలియకపోతే, మీ జన్మజాతకం తెలియకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమిటంటే ఇక్కడ రవి వెళ్ళి కేతువుతో ఉన్నాడు, అది కొంచెం సంతాన సంబంధించిన విషయంలో కూడా కొద్ది జాగ్రత్త తీసుకోవాలనేటువంటి చెప్తుంది. మరియు దీంతోపాటు ఇక్కడ ఈ యొక్క శని సింగిల్గా ఉన్నాడు చూడండి, గ్రహాలన్నీ ఇలా ఉంటాయి, ఇక్కడ సింగిల్గా తిరుగుతున్నాడు. అంటే ఏమిటి,
తొందరపడి ఎవరు కూడా జాబ్ సంబంధించిన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సరే, తెలియని వాళ్ళు రెమెడీస్ ఏం చేసుకోవాలి? రాహువు, కేతువు, కుజుడు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ కాలభైరవ అష్టకం కనుక చేసుకున్నట్లయితే అది మీ లగ్నం ఏదైనా మీ రాశి ఏదైనా పనిచేస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం గోచార గ్రహాల గురించి చెప్పుకున్నాం కదా, మరి గోచార గ్రహాలు మాత్రమే కాకుండా మీ యొక్క జన్మజాతకంలో అసలు లగ్నం ఏమైందో చూసుకోండి. లగ్నాధిపతి ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యాడు దాన్ని బట్టి మీ తత్వం ఉంటుంది. మీ యొక్క ధనాధిపతి ఎవరో చూడండి మీ పర్సనల్ చార్ట్లో, ఎందుకంటే 12 లగ్నాల్లో ఒక లగ్నం మీద అవుతుంది. ఆ లగ్నం నుంచి రెండో అధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు, నాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీకెందుకు కలిసి రావట్లేదు, ధన విషయంలో ఎంతో కష్టపడుతున్నాను ఎందుకు రావట్లేదు అంటే మీ సెకండ్ లార్డ్ ఎక్కడున్నాడో దాని ద్వారా వస్తుంది, అది పట్టుకోండి మెయిన్గా. అలాగే మూడో స్థానాధిపతి అంటే పరాక్రమ స్థానం కానివ్వండి, అంటే లగ్నం నుంచి ఉదాహరణ లగ్నం ఇది అనుకోండి, మూడో స్థానంలో ఏ గ్రహం ఉంది దాన్ని బట్టి మీ ప్రయత్నం కానివ్వండి, మీ యొక్క సహోదర వర్గం కానివ్వండి ఉంటుంది. అలాగే మీ జన్మజాతకంలో నాలుగో స్థానం చాలా ముఖ్యం, ఎందుకంటే చిన్నప్పుడు విద్య ఎంత ముఖ్యమో పెద్ద అయిన తర్వాత ఆస్తి సంబంధించిన విషయంలో, శీల సంబంధించిన విషయంలో నాలుగో స్థానాధిపతి చూపిస్తాడు. కాబట్టి చిన్నప్పుడు ఎటువంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి, పెద్ద అయిన తర్వాత మీరు ఏ అంటే ఏ డైరెక్షన్స్లో మీ ప్రాపర్టీస్ కొనాలి, ఏ డైరెక్షన్స్లో కొనకూడదు, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. అలాగే సంతాన అభివృద్ధి ఎందుకు లేదు పంచమ స్థానాన్ని బట్టి, వివాహం ఎప్పుడవుతుంది సప్తమ స్థానాన్ని బట్టి, లైఫ్లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా అష్టమాన్ని బట్టి, అదేవిధంగా ఎందుకు కొన్ని విషయాలు ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది థర్డ్ హౌస్ని బట్టి, అలాగే కర్మస్థానము లాభస్థానము, అదేవిధంగా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఎందుకు పెడుతున్నాము, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎదుగుదల ఉంటుంది, విదేశీ యోగం ఉందా, చాలామంది తెలియక విదేశీ యోగం లేకపోతే విదేశాల కోసం ట్రై చేస్తూనే ఉంటారు. కొంతమందికి విదేశాలకు వెళ్తే బాగుంటే వాళ్ళు వెళ్ళరు, మీకున్న యోగం ఏంటో తెలుసుకోవాలి. అలాగే గోచారంలో కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులు, నేను ఆల్రెడీ నెల రోజుల క్రితం కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఒక గడిచిన నెల నుంచి కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే, ఈ రవి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ కుజుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నాయకుల మీద కొంత వ్యతిరేకత, కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కొంతమందికి మంచి పేరు కూడా ఇస్తాడు. రవిచంద్ కుజ రవులు పరస్పరము వీక్షించుకోవడం వల్ల కొన్ని బదిలీలు జరుగుతాయి, కొంతమంది సీఎంలు మారచ్చు, ఇంకేదైనా జరగచ్చు కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా, కానీ ఇటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా మనం ఈ మధ్య అంతా చూస్తూ ఉన్నాం, ఏమంటే ఈ స్త్రీల మీద అగాత్యాలు కావచ్చు, స్త్రీల మీద స్త్రీలే వచ్చి వాళ్ళ మీద కేసెస్ పెట్టడం కావచ్చు, ఫలానా వల్ల నన్ను ఇది చేశారని. ఎందుకు అంటే ఇంతకాలం మనకి శుక్రుడు ఇక్కడ ఉండి ఈ కుజుడు దృష్టి ఉంది దాని మీద, అంటే ఏంటి, శుక్రుడు నీచపడి కేతువుతో కలిసి కుజుడు చేత దృష్టిలో ఉన్నాడు. అంటే ఏమిటి, నీచపడ్డ శుక్రుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయాన్ని ఎలాగైనా సరే నేను బయటకు వచ్చి నేను ఎక్స్పోజ్ చేస్తాను అనేటువంటి తత్వాన్ని శుక్రుడు ఇస్తాడు. దాని మీద కుజుడు దృష్టి ఎప్పుడైతే ఉందో ధైర్యాన్ని ఇస్తాడు అనమాట. అంటే ఒక మనిషి ఓపెన్ అప్ అవ్వాలంటే ధైర్యం కావాలి, సో ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడు కుజుడు. సో ఎప్పుడైతే శుక్రుడి మీద కుజుడు దృష్టి ఉందో ధైర్యంగా చాలా కేసెస్ మనకి ఈ మధ్య చూసినట్లయితే, వాళ్ళు అట్లా జరిగింది ఇట్లా జరిగింది చూస్తూ ఉన్నాం. అంటే ఇది జన్మజాతకంలో కూడా ఎవరికైనా శుక్రుడి మీద కుజుడు దృష్టి ఉన్నా కూడా ధైర్యం ఎక్కువగా ఉంటుంది, శుక్ర కుజుడు కలిసి ఉన్న స్త్రీ జాతకంలో వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఈ మధ్య జరిగిన సంఘటనలు కానివ్వండి, మనం ఆల్రెడీ 9-10 నెలల క్రితం ఏమండి రాహుకేతువులు మారుతున్నారు, ఇక్కడ జలరాశుల్లోకి వస్తున్నాడు రాహు, జలప్రలయాలు వస్తాయని చెప్పుకున్నాం. చెప్పుకున్న కొద్ది రోజులకే మనకి దుబాయ్ ఇలాంటి ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడ్డము. మొన్న మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విజయవాడలో కానివ్వండి, వయనాడులో కానివ్వండి, ఇంకా ఉన్నటువంటి పరిస్థితులు ఎంతకాలం ఉంది అని చాలామంది అడుగుతున్నారు నన్ను. ఈ యొక్క జలరాశిలో ఉండే రాహు మారాలి ఇక్కడికి. అలాగే కుజుడు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఈ శని చూస్తాడో, కొంచెం ఆల్రెడీ మీకు ఎప్పుడైతే క్రోధినామ సంవత్సరం అయిందో, క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ చూసినా గొడవలు గందరగోళాలు. మరి వీటన్నిటి నుంచి మనం బయటపడాలి, ఎక్కడ గొడవ జరుగుతున్నా సరే మీరు సేఫ్గా ఉండాలి, ఎక్కడ విపత్తులు వస్తున్నా సరే మనం సేఫ్గా ఉండాలంటే చేయవలసింది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటి విపత్తుల నుంచి కూడా మనిషి ఎలా తనను తను కాపాడుకోగలడంటే, కాపాడే శక్తి, పోషించే శక్తి అమ్మవారిది. కాబట్టి అమ్మ అంటేనే చూడండి పోషణ రక్షణ, కాబట్టి అమ్మవారి సాధన చేయండి, చండి వినండి, చండి పారాయణం చేస్తూ ఉండండి, చండి పారాయణం వినండి, మీరు ఒకవేళ చేయించుకోలేకపోతే మీకు మీరుగా వినండి, అన్నిటి నుంచి అమ్మవారు కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.